ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ తిరిగింది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని చేస్తున్నాం ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు. ఇది మీకు గర్తిస్తాను. మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 11 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ వీరలు పంత నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర బలహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను మొదటి 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు నేను పేరు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ప్రధానమంత్రి చేశాను. ఓకే తమ్ముడు, మాకు నేను పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు. ఇచ్చాపురం బండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొన్నదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనబర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు, గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, బండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట
జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగారు రోషన్, తిరువూరు కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పారసార్థి, గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగంట రాము, పెడన కాగితం కాగిత వెంకట కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగరళ సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పన్నూరు దూళ్ళపాళ్ళ నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగన సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వెనుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాళెం గూడూరు ఎలక్షన్ బాబు, పాలచోర్ ఏలూరు సాంబశివరావు, అద్దంకి కొట్టిపాటి రవికుమార్, తంతంతులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు దామర్జల్ జనార్దన్ జనార్దన్ రావు, కొండేపి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూళ్ళూరుపేట నెల్గొల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవరెడ్డి, రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఉలివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైలుకూర్ పొట్ట సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాండ్యం గౌరి చరితారెడ్డి, నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మత్తికొండ కేవీ శ్యాంబాబు, కొడుమూరు బొగ్గుల దస్తగిరి, రాయదూర్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పి కేశవ్, తాడిపత్రి జేసి అశ్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కళ్యాణ్దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు, రాత్తాడు పరిటాల సునీత, మడకసిర కెఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, వెనుగొండ సవిత, తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి, పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎం థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేసాం. వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే 5 పేర్లు వారు రిలీజ్ చేశారు. ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడి సమ్మింగ్ అప్ చేస్తాం. జనసేన చాలా కీలకంగా ఓట్లు చీలకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతూ ఉన్నాం.
2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో, టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపక్షాల మధ్యలో 1-2 వచ్చినా, వైసీపీ దుష్ట పండాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేము అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఆయన సిద్ధం అని చావగొడుతూ ఉన్నారు, బాబు నీకు యుద్ధం ఇస్తాం నీకు. అది ఎలా ఎందుకు యుద్ధం చేస్తావు అంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు. అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ.